బావా, ఏంట్రా ఇక్కడ రమ్మన్నావు? ఏంటి మాట్లాడకుండా వెళ్తావు? చివర్లో అరా నచ్చలేదురా. మీలో శ్రీనాథ్ ఎవడరా? నేనే. అయితే ఎవడరా నువ్వు? మూడేళ్ళ క్రితం నా ఫ్రెండ్ బాబీ నువ్వు పట్టుకున్నారు, గుర్తుందా? అయితే మీరిద్దరు గొడవ పడుతుంటే మధ్యలో ఒకడు ఆపడానికి ట్రై చేశాడు, వాడి కాలర్ పట్టుకున్నావు, గుర్తుందా? ఏ గొడవలో ఎవడిని దోశానో ఎలా గుర్తుంటుందిరా? గుర్తుండకపోతే ఎలాగే పడుతుంది? ఒరేయ్ మెంటల్, ఎవరితోనో గొడవ పడితే మధ్యలో నేను నిన్ను తోశానని ఇప్పుడు వచ్చి కొడతావేంట్రా? ఈగోరా, అదేదో అప్పుడే కొట్టచ్చు కదరా. ఆ రోజు రాత్రి యుఎస్ వెళ్ళాను, ఇవాళే దిగాను, డైరెక్ట్గా నీ దగ్గరికే వచ్చాను. అలెక్స్ దారా. బావా కొంచెం అర్థం చేసుకోరా, నువ్వు మనసు పెట్టావంటే నా జాబ్ సెట్ అయిపోతుందిరా. చూద్దాంలే బావా, నువ్వు చూద్దామన్నావంటే నా లైఫ్ సెట్. ఏమైందిరా సడన్ గా కార్ ఆపావు? పాట నచ్చలేదా? రే ఏమైందిరా? రే 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 బావా, మనకెందుకురా రే, రిస్క్ అవుతురా రే, నా మాట వినరా రే, బతికే ఉన్నాడు. రిస్కు రే, ముందు చూస్తే రోడ్ అంతా బ్లాక్ అయిందిరా బా. బస్ కొంచెం కొంచెం వచ్చుకో. బావా వీడు చచ్చిపోయేలా ఉన్నారా? భయ్య కొంచెం సీరియస్ భయ్య లోపల. పోలీసులు ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? కేసులు గీసులు ఏం పెట్టట్లేదు, ఏదైనా ఉంటే బయట చూసుకుంటాం. జరిగింది ఏదో జరిగింది, వాళ్ళకి సారీ చెప్పాడు. సారీ చెప్పారా?
సారీ నేను ఎందుకు చెప్పాలి? రాగవెల్స్ ర్యాలీ పెట్టి నాడు నేను మాట్లాడుతాగా పర్మిషన్ ఇచ్చింది నువ్వు. ఇన్ఫాక్ట్ నువ్వే నాకు సారీ చెప్పాలి. నువ్వేం రూల్స్ నాకు చెప్పక్కర్లేదు. చెప్తే నేను అన్ని రూల్స్ ప్రకారమే చేస్తాను. ఒక మనిషిని కాపాడడానికి ఎన్ని రూల్స్ అయినా బ్రేక్ చేస్తాను. యాక్సిడెంట్ ఎలా జరిగింది తెలీదు. వాడి పేరేంటి తెలీదు. వాడు ఏం చేస్తుంటాడు తెలీదు. ఏమీ తెలియనాడు గురించే నువ్వు ఇంత ఆలోచిస్తే సంఘంలో ఇంత పేరు ప్రతిష్టం ఉన్న ఈయన గురించి నేను ఎంత ఆలోచించాలరా? అయినా ప్రాణాలు కాపాడడానికి పరిచయాలతో పనింట్రా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? వాడెవడో నా జీవితంలోకి వచ్చాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు. 6 inches దగ్గరగా నుదురు చిట్లుతోంది, ఊపిరి వేడెక్కుతోంది, కళ్ళు ఎర్రబడుతున్నాయి. వాడు ఏం మాట్లాడుతున్నాడో నాకు వినపడట్లేదు. కానీ ఒకటి మాత్రం అర్థమైంది, నేను వాడి జీవితంలోకి వెళ్ళాలి. సారీ. రాణా ప్రతాప్ జయదేవ్. ఈ పేరు మళ్ళీ మళ్ళీ వింటుంటాం. ఎప్పటికొచ్చేలా ఉంది మినిస్ట్రీ. మనిషి అన్నాక కొంత ఓపిక ఉండాలిరా. అందరూ మీలా కోపాన్ని దాచుకోలేరుగా సార్. దాచుకోవాలరా, ఈ కోపం బాగా కాస్ట్లీ మాట, మాట మాటికి వాడకూడదు. అన్నా నీకోసం ఎవరు వచ్చారన్నా? ఉండమను ఉంటారా? మాట్లాడాలి నువ్వు. చైతి వస్తారయ్యా, చాలా సేపు అయింది వచ్చి. ఏంటి అర్థం కావట్లేదా నీకు? నా పేరు రవీంద్రనాథ్, ఆశ అనే ఎన్జిఓకి పనిచేస్తాను. ఈ మధ్య మీరు సేవ తక్కువ విరాళాలు ఎక్కువ తీసుకుంటున్నారు. నేను తీసుకోవడానికి కాదు, ఇవ్వడానికి వచ్చాను. ఏంటో అది? నోటీస్ నా మీదే. కొల్లేరులో ఉన్న రైతుల దగ్గర మీరు చెరువులు లాక్కుంటున్నారని మీ మీద కంప్లైంట్ ఉంది. కౌలుకు కదరా తీసుకున్నాం కృష్ణ. అవునన్నా. నిజమా అబద్ధమా? నిజమే అన్నా. నిజమేనంట? ఎవరు డబ్బులు అలాగే ఇచ్చావురా కృష్ణ? ఇచ్చేసామన్నా. ఇది నిజమా అబద్ధమా? నిజమే అన్నా. ఇది నిజమేనంట? నేను మాట్లాడేది నిజాలు అబద్ధాల గురించి కాదు, కష్టాల గురించి. అదే పొద్దులో ఉందిరా కృష్ణ. తెలియదన్నా. లేదంట, ఎండ ఎక్కువైలా ఉంది, బయలుదేరండి. రోడ్డు ఫైలెట్కి వచ్చేస్తాడు. వీళ్ళకి సమాధానమే చెప్పనా, ప్రజాసేవే చేయనా? మణితీరా బావా. నమస్తే బావా. ఎరా సిల్క్, నువ్వు ఆ బూతు బొమ్మ లేడు మానవా? మానేస్తాను బావా. ఇదంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. అవును మాట్లాడుకుంటున్నారు బావా. మారవరా. మారను బావా. సరే విషయం ఏంటో చెప్పు. ఓ ట్రాన్స్ఫర్ కావాలి బావా. రాయ్ నా. ఇలాంటివి ఏమైనా ఉంటే కృష్ణగారితో చెప్పండి. చెబుతాను బావా. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నా వరకు తీసుకురాకండి. తీసుకురాడు బావా. నమస్తే బావా. 1 రేయ్ ఒక ట్రాన్స్ఫర్ కావాలి. 2 3 బ్యాడ్ న్యూస్ సార్. అంబులెన్స్ ఎంటర్ ఎక్కడ ఉంది? ఈడు సిల్క్ బాబు అని ఊళ్ళో వన్ ఆఫ్ ది వరస్ట్ ఫెలో సార్. ఈడు ఇక్కడ ఆగాడంటే ఏదో స్కెచ్ చేసే ఉంటాడు సార్. పోలీసు, నిన్ను రౌండప్ చేస్తున్నావు. అంతా మనోళ్ళే. మార్నింగ్ కల్చరల్ ప్రోగ్రామ్ వదిలిపెట్టి ఇక్కడ తీసుకొచ్చా రే బావమర్ది.
మా వాడికి స్టేషన్లో సోనాబాత్ అంట కదా, నీకు కూడా సోనాబాత్ చేపిస్తా. బాయ్స్ సోనాబాత్ చేయించిన మగాడా, గావాడు గావాస్కర్ అవడం ఇప్పుడు తెలుస్తుందిరా. సిల్కరే టీ తెప్పించమంటారా? 5 నిమిషాల్లో ఇక్కడ ఉండాలా? డౌట్ లేదు పోలీసు, నీది బ్యాడ్ టైమే, వెరీ బ్యాడ్ టైం. బావా ఆవిడ ఇడు తప్పైన వెనక పిల్ల ఉన్నాడు. ఎరువు పిల్ల కాదురా వీడు, రోడ్డు మీద వెళ్ళే రోడ్డు రోలర్ లాగున్నాడు. కరెక్ట్ బావ. చెప్పండి బాస్. వాళ్ళని వదిలేసి మిగతా అందరినీ క్లియర్ చేయరా. ఇట్టా ఇట్టా తిప్పి చూపిస్తాడు ఏంట్రా వాడు? ఏదో కేల్మే తోలు ఊడిపోయినట్టుంది బావా. బాయ్స్ బాబు గారండి. ఇది టీ తాగే టైములా? బాబు గారు వేడివేడి అల్లంటి 5 నిమిషాల్లో వచ్చేసిందండి. అల్లం టీ బయ్యా. ఇప్పుడు ఏం చేద్దాంరా? మార్నింగ్ షో టైం అయింది, మీరు పర్మిషన్ ఇస్తే వెళ్ళి బుకింగ్ ఓపెన్ చేసుకుంటా. పోరా. వస్తా భయ్యా. వెళ్ళిపోమన్నారు, తప్పకుండా. పిలిచారా అండి? ఈ స్కెచ్ మొత్తం నీదే కదరా? ఫాదర్ ప్రామిస్ అండి, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదండి. మా బావే మంచి ఫైట్ చూపిస్తానంటే వచ్చానండి. మరి ఇక్కడ ఏం చేస్తున్నావురా? మీ దయవల్ మా గర్ల్ ఫ్రెండ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది కదండి, ఏదో బీట్ వేసుకుందని వచ్చానండి. నీ వాటం నువ్వు బస్సులోకి బట్టలేసినట్టు. ఇంకొకసారి కాలర్ పైకి లేచిన ఉండదండి, టక్ చేసిన చేయనండి, ఎన్కౌంటర్ చేసి చంపేస్తా. ఈ మాత్రం దానికి చంపేస్తారండి? అర్థమైందండి, మెల్లిగా మాట్లాడాలి. ఊరికి మళ్ళీ గొంతు వచ్చిందని తెలీదురా? ఆ గొంతు ఢిల్లీ దాకా వినపడుతుందని అస్సలు తెలీదురా రేయ్? తెలుసుంటే
ఎండిపోతుందిరా. మగాడెవడన్నా ఉంటే నీళ్లు పోయొచ్చు. ఇంకెవడన్నా మగాడున్నాడ్రా? ఏం చేయాలో నేను చెప్తా, ఎలా చేయాలో మీరు చూసుకోండి. ఏంటి పోలీసు ఏదో చెప్తారన్నా? రేపు పార్టీ ఆఫీస్లో ర్యాలీ ఉంది కదా, పార్టీ కార్యకర్తలు 300 మంది, స్టేషన్లో పోలీసులు 30 మంది, అందరినీ కుమ్మేయండి, దుమ్మిలో పోద్ది. పోలీసు, ఆ సౌండ్ మాస్టర్ గారిని చూసావా? ఆడికి ఉన్న ఫెసిలిటీ మనకు లేదు. అలాగే అలా చెబుతేదవా? పోలీసు, మీ వాళ్ళు వస్తారంటావా? బాయ్స్ మంచి వేడి మీద ఉన్నారు, వేసేస్తారు కసిట్ మరి. నేను స్పాట్లో ఉన్నంత వరకు ఏమి చేయద్దు బాబు. నీ ఇష్టం రాజా. కానిస్టేబుల్ రెడ్డి రిపోర్టింగ్ సార్. మిగతా వాళ్ళు ఇక్కడ. ఎస్ఐ గారు నన్ను ఒకడనే పంపించారు సార్. అందరిని పంపమని చెప్పాను కదా. తెలుసు సార్. హలో, ర్యాలీలో ప్రొటెక్షన్కి మొత్తం ఫోర్స్ను పంపమన్నాను కదా. పంపిద్దామని అనుకున్నానమ్మా, ఐఎస్పీ చెప్పాడని తెలిసింది, అందుకే పంపలేదమ్మా. అదే వద్దమ్మా, ఈ విషయంలో ఎప్పుడూ ఇంటర్ఫియర్ కాకుండా ఏదైనా ఉంటే నేను వాడు చూసుకుంటాను. హలో హలో పోలీస్ భయ్యా, ఇన్నాళ్ళు మాకు మేము స్కెచ్ చేసుకొని చిన్నాకయ్యాం, ఇప్పుడు నీ మాటిని పెద్దాకయ్యాం, నువ్వు మొత్తానికి అరిటాక్ అయ్యావు. ఇంకా నయం, ఈ విషయం సౌండ్ మాస్టర్కి తెలియలా, తెలిస్తే నీ అరిటాకు మీద ములుగుచ్చేవాడు. హలో సార్, వాడు ప్రొటెక్షన్కి ఒక్కడనే పంపాడు సార్. ఏదైనా ఉంటే మీతో మాట్లాడతాడంట. వాడిని ఒకసారి నాగిరి పంపించు. కాఫీ అమ్మది నమ్మ, పెళ్లి చూపులు అనుకుంటా, చెడగొట్టేస్తే పోతుంది. అమ్మాయి లక్షణంగా ఉంది కదండి. గుడ్ మార్నింగ్ సార్. పోలీసా? గుడ్ న్యూస్ సార్, పాప మీద ఉన్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు, ట్రిపుల్ రైడింగ్ కేసు, ర్యాగింగ్ కేసు అన్నీ కొట్టేశాను సార్. మమ్మీ, దీని మీద మర్డర్ రేప్ కేసు తప్ప అన్నీ ఉన్నట్టున్నాయిగా. నువ్వేం కంగారు పడకనన్నా, అన్నీ మేము చూసుకుంటాం. ఇక్కడికి ఎందుకు వచ్చావు? సీఏ కలవమన్నాడు. నిన్ను రమ్మంది మీటింగ్కి. ఓకే.
Rana, give me a bloody damn explanation. Why did not you send your man for protection? Rachi Rani English Eden. It's me. Balakrishna gar cheppinattu telugu vallandaram telugu lone maatladukundam sir. Don't try to act smart, ah? Okay. Sir, Elur janaba 3 lakhs mandi sir. స్టేషన్ లో కానిస్టేబుల్స్ 30 మంది సార్. అంటే మీ లెక్క ప్రకారం ప్రతి 10,000 మందిని ఒక కానిస్టేబుల్ చూసుకుంటాడు సార్. మినిస్టర్ గారు ఆయన కార్యకర్తలు మొత్తం కలిపిన 300 కంటే తక్కువే ఉన్నారు సార్. అంటే ఒకడికంటే తక్కువ ఎలా పంపించాలో తెలియక సార్ ఒక్కడిని పంపించాను సార్. సార్, ఐ హ్యావ్ 1 more doubt సార్. మీకు మాత్రం మీ ఇంటి దగ్గర 20 మంది కానిస్టేబుల్స్ అవసరమా సార్? ఒక వంటవాడు, ఒక టెలిఫోన్ ఆపరేటర్, ఒక డ్రైవర్, 4 హోంగార్డ్లు, ఎంతమంది అవసరమా సార్? మీటింగ్ సస్పెండెడ్. బాగుంది, తిట్టానో లేదో ఇది వచ్చింది. అయిపోయింది సార్, అంతా అయిపోయింది. మీ వల్ల నా పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోయింది సార్. వాడిని ఇంప్రెస్ చేయాలని చీరలు తొప్పిట్టాను సార్, ఫేస్బుక్ లో ఫోటోలు అన్ని. సివిల్ సెలెక్ట్ అయ్యాడు సార్, సివిల్ సెలెక్ట్. ఈ దెబ్బతో లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకున్నాను సార్. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద హత్యా ప్రయత్నం చేసినందుకు నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంత చిన్న రాయితో కొడితే ఎవరైనా చచ్చిపోతారా సార్? ఏమన్నా ఎవరికి తెలుసు, చిన్న మెదడు తగిలితే పోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేయాలి సార్? రోజు అటెండెన్స్ వేయించుకోవాలి. అంటే నువ్వు ఇంటి నుంచి కాలేజ్కి వెళ్ళినా, కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళినా, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా నాకు ఫోన్ చేసి చెప్పాలి. లేదంటే నీకు నీ బాబుకి నంబర్ కావాలని డైరెక్ట్ గా అడగచ్చు కదా సార్. నువ్వేమని అనుకోవే, పో పో. అన్ని బాబు పోలికలే. బాబు, ఒక్క 2 నిమిషాలు మీతో మాట్లాడాలి బాబు. బయటికి వెళ్తున్నాను, వచ్చి కలుస్తాను. ఎన్నిసార్లురా, ఎంతమందిని అడగాలరా? మీలో ఒక మనిషి కనిపించట్లేదు అంటే ఎవరు పట్టించుకోరేంట్రా? ఎవరమ్మా? పేరు వెంకటేశ్వరరావు. ఏంటి సార్, పోలీసుల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారా? డబ్బులు కదమ్మా, జాగ్రత్త. నవంబర్ 21వ తారీఖు నుంచి కనిపించట్లేదు బాబు. వీలు చూసుకుని కాస్త సాయం చేసి పెట్టు బాబు. నేను సాయం చేయనమ్మా, న్యాయం చేస్తాను. రెడీ సార్, వెంకటేశ్వరరావు గారి ఫైల్ కావాలి సార్. కాలేజ్ తీసుకురా. ఓకే సార్. సార్, కాల్ లిస్ట్. ఏం మీకు తెలుసా? 2 మంత్స్ బ్యాక్ లోన్ కోసం మా బ్యాంక్ వచ్చారు. నేను బాగా ట్రై చేశాను కానీ. ఏమైంది? మీరు
మరోలా అనుకోకండి, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే బ్లాక్ లిస్ట్లో ఉంటారు. స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే కానీ లోన్ శాంక్షన్ కావటం కష్టం సార్. నవంబర్ 16 నుంచి 21 వరకు మీకు చాలాసార్లు కాల్స్ వచ్చాయి. దేని గురించి? డబ్బులు కావాలని ఫోన్ చేసేవాడు సార్. ఇచ్చారా? లేదు సార్, అప్పటికే నాకు చాలా బాకీ ఉన్నాడు. అడిగితే ఈరోజు రేపు అనేవాడు సార్. లంచం తీసుకునేవాడా? లేదు సార్, నాకు తెలిసి చాలా సిన్సియర్. అరే, ఒక చిన్న సెటిల్మెంట్ సార్ చేసి పెట్టు, అవసరమైన దానికంటే ఎక్కువ ఇప్పిస్తానని చెప్పాను సార్. ఒప్పుకోలేదు సార్. మొండోడు. మీరు వెళ్ళచ్చు. హలో అమ్మా, నేను రానని. ఆ బాబు చెప్పు. ఆ టైంలో ఇంట్లో ఏదైనా డబ్బులు అవసరం ఉందమ్మా? అబ్బే లేదయ్యా. ఆ బాబు ఆయన గురించి ఏమైనా తెలిసిందా? లేదమ్మా, ఇంట్లో డబ్బులు అవసరం లేదు. ఆయన డబ్బుల కోసం తిరిగాడు. ఎందుకు? నవంబర్ 16 నుంచి ఆయన డబ్బుల కోసం తిరగడం మొదలుపెట్టాడు. అంటే ఖచ్చితంగా 1 వీక్ ముందు ఏదో ఒకటి చేరుకుంటారు. సర్టీ రెడ్డి సార్, నవంబర్ 16కి వారం ముందు చిన్న పిక్ పాకెట్ నుంచి పార్టీ మీటింగ్ వరకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. ఎస్ సార్. సార్, నవంబర్ 13 సీఎం గారు వచ్చారు సార్. అందరం బందోబస్తులో ఉన్నాం. ఆ రోజు స్టేషన్లో ఎవరున్నారు? వెంకటేశ్వరరావు, శేఖర్ అని ఇంకో కానిస్టేబుల్ ఉన్నాడు సార్. వాడెక్కడ? లీవ్లో ఉన్నాడు సార్. ఎట్టి పరిస్థితుల్లో అన్న కావాలి? ఎస్ సార్. ఊళ్ళో పాపాలు చేసి గుళ్ళో కూర్చుంటే సరిపోద్దారా? రెండు లేవు. ఏం జరిగింది? ఆ రోజు స్టేషన్లో నేను వెంకటేశ్వరరావు గారు ఉన్నాను సార్. రాస్తావా? ఇంకోసారి రాస్తావా? నా చేతుల్లో చావడానికి వచ్చావు. రాస్తావా? రాస్తావంటే రాయ్ టీ చెప్పరా. అలాగే సార్. నీకు టీ చెప్పరా? వెన్నులో ఉన్న దమ్ము వెన్నులో లేదా ఇక్కడికి? భయపడుతున్నావేంటి? అయినా ఏంటయ్యాడు, నాలుగు దెబ్బలకే పోయాడు. సరే, ఫిట్స్ వచ్చాయని చెప్పి హాస్పిటల్కి షిఫ్ట్ చేయి. హలో, గవర్నమెంట్ హాస్పిటల్ అండి. రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. అంబులెన్స్ అర్జెంటుగా పంపించండి. అయినా అని అలా చంపేశారేంట్రా? అలా మాట్లాడతారేంటి సార్? స్టేషన్లో ఉంది నువ్వు, వాడు చచ్చింది సెల్లో ఉన్నాడు. మధ్యలో నాకు సంబంధం ఏంట్రా? పైగా ఆ టైంలో సీఎం బందోబస్తులో ఉన్నాను. చేసింది మీరే కదా సార్. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, బయట వాళ్ళకి తెలియదుగా. ఓ ఇన్ని ఎర్రగాంధీ గారి నోట్లు ఇచ్చారనుకో, పని అయిపోద్ది. నేను జీతం మీదే బతికేవాడిని సార్. అందుకే చెప్తున్నాను, లేకపోతే కేసు మీ మీదకి వచ్చేస్తుంది. నేను కట్టలేను సార్. అడగట్లేదురా, కట్టమని చెప్తున్నాను, కట్టండి. అప్పటి నుంచి ఎవరిని ఎదిరించే ధైర్యం లేక, మనసు చంపుకుని అక్కడే ఉండలేక, ఇదిగో ఎవరికీ కనపడకుండా ఇలా తిరుగుతున్నాను సార్.
ఆయన సంగతి అండి. ఉన్న ఉద్యోగం కూడా పోతే కుటుంబం రోడ్డును పడుతుందని చాలా బాధపడేవారు సార్. ఆ తర్వాత కనిపించలేదు. చాలా ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి సార్. చివరిసారి ఎప్పుడు కలిశారు? నవంబర్ 21. నవంబర్ 22 నా డ్యూటీ జాయినింగ్ డేట్. అంటే లాస్ట్ కలిసింది నేనే అన్నమాట. నా స్టేషన్ వచ్చింది, ఉంటానమ్మా. ఏం తెలుసా? మిస్సింగ్ ఫైల్స్ రికార్డు సార్. అది ఇవ్వు. నాకేం తెలియదమ్మా. నవంబర్ 22 నుంచి మిస్సింగ్. ఈ స్టేషన్లో కేసు ఏమైనా ఫైల్ అయిందా? ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎంతోమంది పోతుంటారు, నాకు ఎలా తెలుస్తుందమ్మా? అయినా మిస్ అవ్వడానికి అయినా ఏమైనా పిల్లోడా? బయలుదేరండి అమ్మా. సార్, నవంబర్ 23 ఒక ఐడెంటిఫైడ్, ఒక అన్ఐడెంటిఫైడ్, రెండు బాడీలు ఉన్నాయి సార్. ఎక్కడుంటాడరా? పోలీసు వాడెవడు లోపలికి రాకూడదురా. రే, రాకూడదని చెప్పాను కదరా. తెలిసిపోయిందా? చేసింది పోలీసోడు, పోయింది పోలీసోడు, వచ్చింది పోలీసోడేగా కేసు కొట్టే. నేను చెప్పేది అదేరా. పోయింది ఒక పోలీసోడు, చేసింది ఒక పోలీసోడు, నిన్ను ఇప్పుడు ఈడ్చుకెళ్ళేది కూడా ఒక పోలీసోడేరా.
ఇదేంటి భయ్యా ఇంత కామెడీగా చచ్చిపోయాడు? ఒరే సిల్కు, ఈయన అంబులెన్స్ కొద్దిపోయాడంటే నమ్మబుద్ధేస్తున్నారా? నాకు అదే డౌట్గా ఉంది భయ్యా. నీ అనుమానం నిజమేరా భయ్యా. ఒరే, ఈయన అరెస్ట్ చేశాను అనుకో, బెయిల్ మీద బయటకు వచ్చేస్తా, చంపేస్తే కేసు నా మీదకి వస్తుంది, అదే అంబులెన్స్ కొద్దిందనుకో. కరెక్టే భయ్యా, కానీ నేను మా బావకి చెప్తే? ఏమని చెప్తావురా? నువ్వే చంపావని చెప్తా. ఎవరు చెప్పారంటే? నీ పేరే చెప్తా. నమ్మేలా ఉందారా? లేదు భయ్యా. ఎనీహో రిలాక్స్ ఉందిరా, నీతో షేర్ చేసుకున్నాను. ఇంత ఫెసిలిటీ నాకే ఎందుకు ఇచ్చావు భయ్యా? ఎవరికి తెలుసురా, నువ్వు కనపడ్డావు చెప్పాను అంతే. నేను ఉండలేకపోతున్నాను భయ్యా, నేను ఎవరితో షేర్ చేసుకోవాలి? మీ పిచ్చోడితో చెప్పు. మెషిన్ తీసేసి రోజుకు 2-3 సార్లు రివైండ్ చేయి. వస్తాను రా భయ్యా, రా. బాస్ బిజీ. పెళ్ళైందా? అయ్యో ఇంకా లేదండి. ఫోన్ ఎందుకు కట్ చేసావు చెప్పు. ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? కొంచెం బిజీగా ఉండి. ఇప్పుడు నవ్వుతున్నావుగా? ఇప్పుడే ఫ్రీ అయ్యా. మరి ఎందుకు కాల్ చేయలేదు అంటే? ఓ, ఈ రౌడీజం ఏంటే? అంతకుముందు సార్ సార్ ముద్దుగా పిలిచేదాన్ని కదా. రే అరవకే, అప్పటికి నువ్వు ప్రపోజ్ చేయలేదు. ఒక్కసారి ఓకే అన్న తర్వాత అంతా మా ఇష్టం. అండర్స్టూడ్? ఇంకొకసారి ఇది రిపీట్ అయిందనుకో చూడు. నువ్వు చచ్చిపోతున్నా, ఫోన్ ఎత్తి నేను చచ్చిపోతున్నా అని చెప్పి చచ్చిపో. ఇంకెప్పుడు బిజీ అని చెప్పు. విని చెప్చానా? మేడం నేను మళ్ళీ వస్తాను. ఆగు మేడం, నీ నంబర్ చెప్పు. దేనికి మేడం? మీ సార్ ఫోన్ ఎత్తకపోతే నీకే ఫోన్ చేస్తా. నేను బిజీగా ఉన్నాను, వేరే చోటు ఉన్నాను అని స్టోరీస్ చెప్పావు అనుకో, నువ్వు నాకు సైట్ కొడుతున్నావని మా డాడీకి చెప్తా. మేడం మీరు బిజీగా ఉన్నారు కదా. మేడం పోండి. రండి సార్. అమ్మో భయ్యా భయ్యా భయ్యా. ఏంట్రా ఇలా వచ్చావు? టయోటా ఇన్నోవా మార్కెట్లో 20 లాక్స్, నీకు మాత్రం ఫ్రీ. భయ్యా బకెట్ సీట్లు, ఏసీ జిల్లున కొట్టుద్ది, తొక్కితే 120 km, నీకు మాత్రం ఫ్రీ. ఏంటి భయ్యా స్టేషన్లో పులిడిగాని పెట్టావా? ఇదేంటి మళ్ళీ వచ్చాడు? బాస్, ఫస్ట్ టైం కేసు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు నాన్నగారు మీకు ఒక గిఫ్ట్ పంపించారు బాస్. సువర్ణలత, నా దగ్గర స్విఫ్ట్ డిజైర్ కూడా ఉంది, కావాలంటే అది నీకు ఫ్రీ. వస్తున్నా భయ్యా. భయ్యా బావ నొప్పిచ్చా, నీకు గిఫ్ట్ ఇచ్చా. భయ్యా టయోటా ఇన్నోవా, దీన్ని తొక్కితే థ్రిల్లే థ్రిల్లు. బాస్ అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్య, పోర్షే కెరీరా, అయ్యయ్యయ్యయ్యయ్య, అమ్మమ్మ. ఏంటి నిన్ను నేను కొనేది? నిన్ను నేను కాదు, నా బావ బాబు కూడా కొనలేడు. భయ్యా నాకు తెలిసిన ఇంగ్లీష్ మాట్లాడే 2-3 ఫిగర్లు ఉన్నాయి, ఎప్పుడన్నా 1 గంట ఫ్రీకి ఇస్తే వాళ్ళ నేసుకొని దీన్ని వేసుకెళ్ళిపోతా భయ్యా. 1 గంట ఫ్రీగా ఇయ్యి భయ్యా. చూద్దాం. ఐ లవ్ యూ రాజా. రమ్మన్నావంట? ఎరా నువ్వు రౌడీవా పోలీసువా? ఏంటి మా ఊళ్ళు వసూలు చేస్తున్నావంట? పోలీసులు పొరుగు తీస్తున్నావు కదరా. చూస్తున్నా చూస్తున్నా నాకేం తెలియదు అనుకోమాక ఏదో కేసు సాల్వ్ చేసేసరికి పెద్ద పిస్తాలా ఫీల్ అయిపోతున్నాడండి. చూడు, ఆన్ ది స్పాట్ సస్పెండ్ చేస్తాను, ఎవడు ఆపుతాడో చూస్తాను. హలో సార్, సార్ ఇక్కడే ఉన్నాడు సార్. అదేం లేదు సార్. ఓకే సార్, అలాగే సార్. మా ప్రిపరేషన్లోనే మేము వచ్చాం.
చూడు, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు అక్కడే నా ప్రాబ్లం అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది నిన్ను మించిన పర్సన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. కాబట్టి ఎవడి పని అటు చూసుకుంటే బెటర్. '1950లోనే గాంధీ గారు చెప్పారు, పోలీసు వాళ్ళకి జీతాలు సరిపోవట్లేదు, వీలుంటే ఆలోచించు. సార్ ఊళ్ళో ఫండ్స్ కలెక్ట్ చేశాను సార్. మన వాళ్ళందరూ ఒకసారి లోపలికి రమ్మను. ఎస్ సార్. ఇండియాలో గాంధీ గారి మాట కన్నా నోటుకే విలువ ఎక్కువ, అందుకే పనిచేస్తున్నాను. ఇది జనం డబ్బు, జనానికి మన మీద ఇష్టమూ లేదు, మనం చేసే పని మీద నమ్మకం లేదు. ఉన్నదల్లా ఒకటే, భయం. ఇప్పుడు కూడా ఈ డబ్బు భయంతోనే ఇచ్చారు, వీలుంటే ఆ భయాన్ని పోగొడతాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? మీ దగ్గరే బోల్డ్ అంత డబ్బు ఉంది కదా, మీరే స్వయంగా ఇవ్వచ్చు కదా, మరి జనం దగ్గర ఎందుకు సార్ తీసుకోవడం? వినాయక చవితికి మనం 100 రూపాయలు ఇస్తేనే విగ్రహం ఎక్కడ పెడుతున్నారు, పూజ ఎప్పుడు చేస్తున్నారు, ఎప్పుడు తీసేస్తున్నారు అని అడుగుతాం. మనకీ తెలుసు మనం ఇచ్చే 100 రూపాయలతో ఏమీ జరగదని, కానీ అది మన హక్కులా ఫీల్ అవుతాం. జనం కూడా అంతే, మన పని మనం చేస్తున్నాం అనుకుంటారు, అదే వాళ్ళు ఇస్తే మనం ఏం చేస్తున్నాం అనేది చూస్తారు. ఇవాటి నుంచి ఎవడు ఎవరి దగ్గర చేయి చేపడానికి వీల్లేదు, ఏ ఒక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగడానికి వీల్లేదు. ఈరోజు నుంచి మీ ఒక్కొక్కడి జీతం 50,000. తుక్కు లేపేయండి. ఏంటన్నయ్య ఒక్కడే కూర్చొని మంది వేస్తున్నావు? తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేశావు అనే, ఇది పర్సనల్ టైమా ప్రొఫెషనల్ టైమా? పర్సనలే. అయితే ప్రొఫెషనల్ విషయాలు మాట్లాడకన్నయ్య, 2 రోజులు నేను డ్యూటీ చేసి బాగా అలసిపోయాను. అయినా నెల గాలికి వదిలేసి ఉంటానయ్యా, శుభ్రంగా పిలిచేక. ఎక్కడరా, ఈ ప్రజాసేవలో పడిపోయి ఫ్యామిలీకి టైం ఉండట్లేదు. అదే అన్నయ్య, ప్రజల మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువైందంటగా, తగ్గిస్తే బెటర్. ఒకటా రెండా, 30 ఏళ్ళ నుంచి అలవాటు పడిపోయినరా, మానుకోలేను. ప్రజాసేవ. నీ ప్రజాసేవ నీ ఇష్టం అన్నయ్యా, అయినా నేను ఇక్కడికి వచ్చిన మ్యాటర్ ఏంటంటే రేపు నీకు ఏదో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉందంటగా, హైకమాండ్ నుంచి ఎవడో వస్తున్నాడంటగా,
నేను డ్యూటీ చేయట్లేదు. ఇంకెవ్వరిని చేయనివ్వను. అయినా ఎస్పీ గడ్ ఏంటనే నాకు చెప్తాడు. చెప్పకూడదా? జంతువులకు చెప్పాలి, మనుషులను అడగాలి, నాలంటోడిని బతిమాలాలి. అది అడిగి తెలియాలి. అయినా వీడితో మాట్లాడంటన్నా ఏసేక. తాగేస్తున్నారు, వదిలే. వదిలేస్తా అన్నా తమ్ముణ్ణి. మంచిది రాణా ప్రతాప్ జయదేవ్, ప్రభుత్వ ఉద్యోగి. కృష్ణ జాగ్రత్త. డాడీ, వీడంటే నాకు ఇష్టం, అలానే వీడితో పారిపోను. నాకు తెలుసు మీ ఇద్దరికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి, సాల్వ్ అయిపోతుంది. ఐ విల్ వెయిట్ అవుట్సైడ్. సిగ్గుండాలరా పిలవటానికి. బీపీ టాబ్లెట్ రా. చూడు, 5 మినిట్స్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఓకే. పెళ్లి గురించి చెప్పేశాను. ముందు చెప్పుంటే నా ఫేవరెట్ కలర్ పింక్ టీ షర్ట్ వేసుకొచ్చేవాను కదా. ఏమోరా, నాకు చాలా టెన్షన్ గా ఉందిరా. నేను చూసుకుంటాను, నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళి మేనేజ్ చేస్తావా? గో 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 గో. ఓకేనా? సూపర్ సూపర్ గో. థాంక్ యూ. నేను మేగా ఫ్రాండ్ అంకుల్. ఏంటి, ఎక్కడ ఉన్నాడా అంకుల్? మంచి కోదమాత్రంగా ఉన్నారు. ఇంగ్లీష్లో దీన్ని ప్యాక్ అంటారని నిన్న టీవీలో చూస్తాను అంకుల్. చాలా మంది వర్స్ట్ వర్స్ ట్రై చేస్తారు అంకుల్ ఈ పెళ్లి జరగకుండా ఉండడానికి, బట్ నేను మేగా స్ట్రాంగ్గా ఉండబట్టే ఈ విషయం ఇంతవరకు వచ్చింది. అవునండి, మొత్తంగా వాస్కరే చేసేది. ఇప్పుడు తెలిసిందా గాబ్లు ఎవడ గావాస్కర్ ఎవడు? మీరు ఊరికొరికి ఇరిటేట్ అవుతారని మేగా చెప్పింది, అవన్నీ లాస్. మిమ్మల్ని చూస్తుంటే ట్యాంక్ బండ్ మీద బుద్ధుడు విగ్రహాలు వచ్చారు, సైలెంట్గా ఉన్నారు. ఈడేంటి ఒకడు పలకడు? ఇప్పుడేంటి పెళ్లి చేస్తారా చేయరా? ముందు చెప్పబోతున్న తప్ప. ప్లీజ్ చెప్పండి అంకుల్, చెప్పండి అంకుల్. అలా రాట్లో నిలబడిపోతారా? చెప్పండి అంకుల్, ప్లీజ్ అంకుల్, చెప్పండి అంకుల్. ఏంట్రా చెప్పేది? వీళ్ళిద్దరి మధ్య నువ్వేనా బ్రోకరే? నువ్వేనా బ్రోకర్? డాడీ ప్లీజ్, డాడీ స్టూపిడ్. గవస్కర్ నాకు అనే ఇలాంటి వాడు. మీరు కొట్టండి అంకుల్, ఇదే బాగుంది. ఇప్పుడేంటి పెళ్లి చేస్తారా చేయరా అంకుల్? అప్పుడంటే మీ మీద కోపం ఉండేది, ఇప్పుడు మీ అమ్మాయి మీద ప్రేమ కూడా. బాగా చూసుకుంటాను అంకుల్. బాగా చూసుకుంటా డాడీ, నిజంగా బాగా చూసుకుంటా. అంకుల్ అంటే బాబాయే కదా. చూడమ్మా, నువ్వంటే ఇష్టం కాబట్టి నేను ఈ పెళ్లి ఒప్పుకుంటాను. ఓకే, బట్ వన్ కండిషన్. నేను మాత్రం అతను కాళ్ళు కడగను. యా అంకుల్, మన హిందూస్ కదా. ఇటు రారా.
తోతెక్కడో. తోతెక్కడ్రా. తోతెక్కడో. రెండు నిమిషాలు. ఆడుకుంటున్నా అమ్మా. ఆడుకుంటున్నారా? పాప జాగ్రత్త. Ah!
సరే సార్, నా దగ్గర పాస్పోర్ట్ రండి సార్. ఎంతసేపు అయిందిరా? గంట. అక్కడి నుంచి మీ బావాలంటే ఎంతసేపు రా? అరగంట. ఇంకా అర్థం కాలేదురా, ఎవరు ఎవరిని కిడ్నాప్ చేశారు? సారీ బాస్, లేట్ బై 30 మినిట్స్. నువ్వు నన్ను అక్కునేసేస్తా. అసలు ఎందుకు వచ్చావురా? ఆ ఎస్పీ గారు కాలర్ పట్టుకున్నాడు, అందుకే వచ్చాను. కాలర్ పట్టుకున్నాడనా? మరి ఆడిని వదిలేసి నా మీద పడ్డావేంట్రా? నేను వెళ్ళిపోదామని అనుకున్నాను, నువ్వే ఆపావు. నేనెప్పుడు ఆపానురా? వెళ్ళిపోమనేగా అన్నా. అదే నచ్చలేదు, అందుకే ఉన్నాను.
జుట్టు నిరసక తగిలేవేంట్రా? అందుకే ఇంకా మాట్లాడుతున్నాను, లేకపోతే ఈ టైం కూడా ఇచ్చేవాడు కదా. కడుపు నిండాగా ఉన్నావు, ఎందుకురా జనాలంటే పిచ్చి? అదే నేను చెప్తున్నాను, నీకు డబ్బుంది నాకు డబ్బుంది, అయినా ఇదంతా ఎందుకు? డబ్బు ఎవడకు కావాలరా డబ్బు? మనం వెళ్తుంటే ముక్కు మొహం తెలియనివాడు కూడా లేచి నిలబడతారు చూడు. అది కావాలరా? మనం తప్పు చేసినా ఎదటాడు నోరు మెదపకుండా వెళ్ళిపోతాడు చూడు. అది కావాలరా? ఏ రోజు ఎవణ్ణి ఏం చేస్తాడా ఈ అసురగణ దుర్గా ప్రసాద్ అని ఊరు ఊరంతా భయపడుతుంది చూడు. అది కావాలరా? అది కావాలంటే లాక్కోవాలి, లాక్కుంటున్నా. అసలు కొల్లేరు గురించి ఏం తెలుసురా నీకు? కొల్లేరు గురించి నాకేమీ తెలియదురా. ఒక ఆరేళ్ళు పాప అడిగింది మా నాన్న ఎక్కడ అని, ఓ పెద్ద ఆవిడ అడిగింది మా ఆయన ఎక్కడ అని, ఓ తాత అడిగాడురా న్యాయం ఎక్కడ అని. నా దగ్గర సమాధానం లేదురా. నువ్వు లాక్కుంటుంది మట్టిని కాదురా, మనుషుల్ని. ఆడు ఏదో రోజు మట్టిలోనే కదరా కలవాలి. కలిస్తే పర్లేదురా, కలిపేస్తున్నాం. ఆటవిక నీతిరా, చేపల్ని చంపే వాళ్ళు బతుకుతున్నారు, ఎదురు తిరగవనేగా వాళ్ళని చంపి నేను బతుకుతున్నా. ఎదురు తిరగకూడదనే నా తమ్ముడు పోయినప్పుడు కూడా ఏడవలేదురా, ఇప్పుడు కోపంగా ఉంది. నా ముందులా నా ముందు కూర్చొని ఇలా మాట్లాడుతున్నావు చూడు. ఎవ్వటరా నువ్వు? ఇక్కడ పుట్టావా పెరిగావా? భయపడ వెంటాడు చూసి. ఎందుకు భయపడాలి? మనిషిని చూసి మనిషి ఎందుకు భయపడాలి? భయపడాలి! ఎదురుగా ఉన్నది మనిషి కాదు, అసురగణ దుర్గా ప్రసాద్. అవునరా, అవును, కుర్ర నా కొడుకునే. ఇక్కడికి వచ్చే అందరు జీవితం అంటే ఏంటో తెలియదురా, ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నా. 30 సంవత్సరాల కల చెదర కొడితే ఎలా ఉంటుందో తెలుసారా? నేను పెంచిన భయాన్ని నువ్వు వచ్చి పోగొడుతుంటే ఎలా ఉంటుందో తెలుసారా? నేను లాక్కున్న దాన్ని ఎవడో వచ్చి ఇచ్చేయాలనుకుంటే ఎలా ఉంటుందో తెలుసారా నీకు? ఇంకో 1000 ఎకరాలు లాక్కో, నాకేం ప్రాబ్లం లేదు. మనిషిని మనిషిలా బతకనివ్వాలి, కనీసం బతకనివ్వాలి. నువ్వు అదే లాక్కుంటున్నావు. లాక్కోవడంలో నీదేంట్రా? అసలు ఎందుకు లాక్కోవాలరా? ఎందుకంటే ఇక్కడ చేతగా నా కొడుకులు ఎక్కువ మంది కాబట్టి, నీలాంటి వాళ్ళు తక్కువ మంది కాబట్టి, నాలాంటి వాళ్ళు నేను ఒక్కనే కాబట్టి. మారవా, ఎందుకంటే చరిత్ర ఎప్పుడు చెట్టోళ్ళనే గుర్తుంచుకుంటుందిరా. ఇక్కడ ఇద్దరు చెడ్డోళ్ళు ఉండకూడదురా. సార్ వీణేం చేద్దాం సార్? ఒక పెద్దవాడికి మాట ఇచ్చాను, న్యాయం చేస్తానని. అన్ఐడెంటిఫైడ్ బాడీకి డిక్లేర్ చేయండి. ఓకే సార్. నువ్వు కొట్టావని విషయం ఎవరికి చెప్పలేదురా, నువ్వు ఎవరికి చెప్పకు. ఇప్పుడిప్పుడే మనల్ని నమ్ముతున్నారు, దాన్ని పోగొట్టద్దు. రెడీ, ఓపిక లేదు బండి తీరా. రెడీ సార్.
హాయ్ గైస్, నేను మీ నవీన్ చంద్రం. హాయ్, దిస్ ఇస్ విజయ్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పీపుల్ డూ కమ్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫిల్మ్ నగర్ 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 తెలుగు ఫిల్మ్ నగర్.